హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ బ్రహ్మ వెల్కమ్ టు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలసిస్ మార్నింగ్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిన మార్కెట్లు ఆఫ్టర్నూన్ సెషన్లో రికవరీ కోసం అయితే ప్రయత్నం జరిగింది కానీ సరైన సపోర్ట్ లేకపోవడం వల్ల నేరో రేంజ్లో నెగిటివ్లో క్లోజ్ అవటం జరిగింది ఓవరాల్గా మాట్లాడుకున్నట్లయితే సెన్సెక్స్ వచ్చేసి ఎయిటీ పాయింట్ల నెగిటివ్లో సిక్స్టీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ వద్ద నిఫ్టీ వచ్చేసి ట్వంటీ సెవెన్ పాయింట్ల లెగిటివ్ లో ఎయిటీన్ థౌసండ్ సెవెంటీన్ వద్ద క్లోజ్ అయింది ఇక బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ పాయింట్ల నెగిటివ్ లో థర్టీ నైన్ థౌజండ్ ట్వంటీ త్రీ వద్ద క్లోజ్ అయింది ఈ రోజు టాప్ గేనర్స్ ని గమనించినట్లయితే యూపీఎల్ త్రీ పర్సెంట్ కంటే అబోవ్ లో క్లోజ్ అవటం గమనించాము ఇక లోదర్స్ లో వచ్చేసి ఇండ్ బ్యాంకు దాదాపుగా త్రీ పర్సెంట్ బిలో లో నెగిటివ్ లో క్లోజ్ అయింది ఈ వీడియోలో మనము రేపటి ఎక్స్పైరీ డే ట్రేడింగ్ కోసం నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్తో పాటు ఆప్షన్ చైన్ అనాలసిస్ చేసుకుని ట్రేడ్ ఐడియాలను అయితే ప్రొడక్ట్ చేయడానికి ట్రై చేద్దాము అలాగే రేపటి ఇంట్రాడేట్ ట్రేడింగ్ కోసం కొన్ని స్టాక్స్లో కూడా లెవెల్స్ ని గమనించి ట్రేడ్ ఆడేయాలని ప్రొడక్ట్ చేయడానికి ప్రయత్నిద్దాము ఇక రేపటి అనాలసిస్ చేసుకునే ముందు ఈ రోజు ట్రేడింగ్ కోసం నిన్న మనం చేసుకున్న ఎనాలసిస్ అయితే ఒకసారి రివ్యూ చేసుకుందాము ఆ వీడియోని అయితే పైన కార్డ్స్లో ఉంచుతాను వీలైతే చూడటానికి ట్రై చేయండి నిన్న నిఫ్టీలో మనము డౌన్ సైడ్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ వద్ద సపోర్టు అలాగే అప్ సైడ్ కు వచ్చినప్పుడు థర్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ వద్ద రిజెక్షన్ ఉంటుందని మాట్లాడుకున్నాము షార్ట్ టర్మ్ ట్రెండ్ లేని తో పాటు డౌన్ సైడ్ సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ దగ్గరలో సపోర్టు అలాగే సెవెంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ అబౌవ్ లో రిజెక్షన్ ఉంటుందని మాట్లాడుకున్నాము డౌన్ సైడ్ నుంచి వస్తున్నప్పుడు అలాగే అప్ సైడ్ నుంచి వస్తున్నప్పుడు ఈ జోనే సపోర్ట్ కింద మనం గమనించే అవకాశం ఉంటుందని అలాగే ఓవరాల్ హై వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ జోన్ అనేది స్ట్రాంగ్ రిజెక్షన్ జోన్ అని మాట్లాడుకున్నాము ఈరోజు మార్నింగ్ నిఫ్టీన్ గమనించినట్లయితే గ్యాప్ డౌన్ లో సెవెంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ బిలో ఓపెన్ అవడం జరిగింది అక్కడ నుంచి సెవెంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ ఏరియాలో సపోర్ట్ ని తీసుకుని అప్ సైడ్ లోకి రావటం గమనించాము మనం డ్రా చేసుకున్న రిజెక్షన్ జోన్ కొంతసేపు రిజెక్టేషన్ జరిగి అప్ సైడ్ బ్రేక్ అయితే ఆఫ్టర్నూన్ టైమ్ లో వచ్చింది అయితే నిన్నటి క్లోజింగ్ ఏరియాలో రిజెక్షన్ అయితే నిఫ్టీ లో గమనించడం జరిగింది ఫైనల్ గా ఎయిటీన్ థౌజండ్ ఏరియాలో ఈ రోజు నిఫ్టీ క్లోజ్ అయింది ఇక బ్యాంక్ నిఫ్టీ ని గమనించినట్లయితే షార్ట్ టర్మ్ ట్రెండ్ లైన్ తో పాటు డౌన్ సైడ్ థర్టీ ఎయిట్ నైన్ హండ్రెడ్ దగ్గర మనం ఒక సపోర్ట్ ని చేసుకున్నాము అలాగే అప్ సైడ్ లో గమనించినట్లయితే థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గరలో రిజెక్షన్ జోన్ ని డ్రా చేసుకున్నాము అలాగే ఈ ట్రెండ్ లైన్ కూడా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద గమనించే అవకాశం ఉంటుందని నిన్నటి వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది మార్నింగ్ గమనించినట్లయితే బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ లో మనం డ్రా చేసుకున్న థర్టీ ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఏరియాలో అయితే సపోర్ట్ తీసుకోవడం జరిగింది ఇక్కడ నుంచి అప్ సైడ్ కు వచ్చి థర్టీ నైన్ థౌజండ్ ఫిఫ్టీ ఏరియాలో తిరిగి రిజెక్షన్ తీసుకుంటా దాదాపుగా ఆఫ్టర్నూన్ సెషన్ వరకు ఇదే జోన్ లో కన్సాలిడేషన్ అవుతా రేంజ్ బోర్డ్ లో ట్రేడ్ అవటం గమనించాము ఆఫ్టర్నూన్ టైమ్ లో అప్ సైడ్ మూవ్మెంట్ వచ్చినప్పటికి థర్టీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ జోన్ లో స్ట్రాంగ్ రిజక్షన్ అయితే మనం గమనించడం జరిగింది అక్కడి నుంచి ఫాలో అయ్యి ఫైనల్ గా థర్టీ నైన్ థౌసండ్ ఏరియా లో ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయ్యింది ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని రేపటి ట్రేడ్ ఏడల్ని ప్రొడక్ట్ చేయడానికి ట్రై చేద్దాము దానికంటే ముందుగా ఫ్రెండ్స్ మీరు గనక ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న నోటిఫికేషన్ బిల్ లెక్క అండ్ ఆల్ ని ఎనేబుల్ చేసుకోండి అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు ఇక రేపటి ట్రేడింగ్ కోసం నిఫ్టీలో మనం అప్ సైడ్ ఎయిటీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ జోన్ అనేది ఒక రిజెక్షన్ జోన్ కింద గమనించే అవకాశం ఉంటుంది డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు ఎయిటీన్ థౌజండ్ బిలోలో అంటే నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎయిటీ దగ్గరలో సపోర్ట్ ని గమనించే అవకాశం ఉంటుంది ఈ జోన్లో ట్రేడ్ అవుతున్నంతసేపు మనము పుల్ బ్యాక్ ద్వారా ఈ ట్రెండ్ లైన్ ఫాలో అవుతా ట్రేడ్ని అయితే తీసుకోవచ్చు అప్ సైడ్ ఈ జోన్ లో రిజెక్షన్ గమనిస్తే డౌన్ సైడ్ ట్రేడు అలాగే డౌన్ సైడ్కి వచ్చినప్పుడు ఇక్కడ సపోర్ట్ ని గమనించినట్లయితే అప్సైడ్ ట్రైన్ ని ప్లాన్ చేసుకోవచ్చు అలాగే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యేంత వరకు అప్సైడ్ మూమెంట్ లోనే నిఫ్టీని గమనించే అవకాశం ఉంటుంది ఒకవేళ నిఫ్టీ కనుక రేపు మార్నింగ్ నెగిటివ్ లో ఓపెన్ అయినప్పటికీ ఈ సెవెంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ అబో లో ఉన్నంత వరకు ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకునే అవకాశం గమనించవచ్చు ఒకవేళ గ్యాప్ డౌన్ లో అంటే సెవెంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎయిటీ బిలో గనక ఓపెన్ అయితే అప్ సైడ్ ఫుల్ బ్యాక్ ద్వారా మనము డౌన్ సైడ్ ట్రైన్ ని గమనించే అవకాశం ఉంటుంది ఈ జోన్ లో మనము బ్యాక్ ద్వారా రిజెక్షన్ కన్ఫర్మేషన్ చేసుకుంటే అప్పుడు ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు అలాగే స్టాప్ లాస్ మనము ఎయిటీన్ థౌసండ్ ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక నిఫ్టీ లో ఒక మూడు జోన్ చేసుకుందాము ఎయిటీన్ థౌసండ్ ఏరియాలో ఉన్న జోన్ ని ఫస్ట్ జోన్ కింద మాట్లాడదాము అప్ సైడ్ గమనించినట్లయితే ఎయిటీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఎబో ఉన్నదాన్ని సెకండ్ జోన్ కింద మాట్లాడదాము డౌన్ సైడ్ కి వస్తున్నప్పుడు సెవెంటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎయిటీ బిలో ఉన్నదాన్ని థర్డ్ జోన్ కింద మాట్లాడదాము ఈ మూడు జోన్ లో సెకండ్ జోన్ అనేది రేపు నిఫ్టీ అప్ సైడ్ లో బుల్లిష్ లో ఉన్నప్పుడు మాత్రమే ఈ జోన్ కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఎయిటీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ సస్టైన్ అయ్యి క్లోజ్ అవుతుందో ఇక్కడ నుంచి మనము అప్సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు స్టాప్ లాస్ మనము ఎయిటీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటాము ఒకవేళ ఈ జోన్ కు వస్తున్నప్పుడు ఈ ఎయిటీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఏరియాలో రిజెక్షన్ గనక కన్ఫర్మేషన్ చేసుకుంటే ఇక్కడ నుంచి మనము డౌన్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు ఇక థర్డ్ జోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ముందు చెప్పుకున్నట్లు రేపు నిఫ్టీ గనక నెగిటివ్ లో ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ సెవెంటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ బ్రేక్ చేసి రిజెక్షన్ కన్ఫర్మ్ అయితే అప్పుడు మనము డౌన్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకుంటాము ఇక్కడ నుంచి టార్గెట్ ని సెవెంటీన్ దాదాపుగా ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది అలాగే ఈ సెవెంటీన్ దగ్గర సపోర్ట్ గమనిస్తే అప్ సైడ్ మనము ఎయిటీన్ టార్గెట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫస్ట్ జోన్ లో ముఖ్యంగా మనము ఎయిటీన్ థౌసండ్ రిజెక్షన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ ఏరియాలో సపోర్ట్ ని గమనించే అవకాశం ఉంది ఇక రేపటి ఎక్స్పైరీ డేట్ ట్రేడింగ్ కోసం ఆప్షన్ కూడా ఒకసారి గమనిద్దాము నిఫ్టీ లో ఎయిటీన్ థౌజండ్ ఏరియాలో మనకి ఒక రీజనబుల్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఫార్టీ వన్ లాక్స్ వరకు గమనిస్తున్నాము ఒకవేళ ఇది బ్రేక్ చేసి అప్ సైడ్ కి నిఫ్టీ కనుక వెళితే తిరిగి మనం ఎయిటీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఏరియాలో ఫిఫ్టీ టూ లాక్స్ వరకు కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ని గమనిస్తున్నాము దీని తర్వాత స్ట్రాంగ్ గా ఎయిటీన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఏరియాలో ఓపెన్ ఇంట్రెస్ట్ ని గమనిస్తున్నాము ఇక డౌన్ సైడ్ కు వస్తున్నప్పుడు సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి ఎయిటీన్ థౌజండ్ ఏరియాలో కూడా థర్టీ ఫోర్ లాక్స్ వరకు ఉంది ఒకవేళ ఈ జోన్ తర్వాత జోన్ మనం గమనించినట్లయితే సెవెంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ దగ్గరలో థర్టీ నైన్ లాక్స్ వరకు ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది ఇది కూడా బ్రేక్ అయితే డౌన్ సైడ్ మనము సెవెంటీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు టార్గెట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓవరాల్ గా ఈ ఆప్షన్ చైన్ ప్రకారము అప్ సైడ్ కు వెళ్తున్నప్పుడు ఎయిటీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ దాని తర్వాత ఎయిటీన్ థౌజండ్ టూ హండ్రెడ్ రిజెక్షన్ జోన్ కింద గమనిస్తాము అలాగే డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతున్నా సేపు సెవెంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ దగ్గర సపోర్ట్ని గమనించే అవకాశం ఉంటుంది ఇది కనుక బ్రేక్ అయితే టార్గెట్ ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఆప్షన్ చైన్ ఎనాలిసిస్ ప్రకారము మొదటగా మనము ఈ ఎయిటీన్ థౌసండ్ లో ఉన్నంత వరకు నిఫ్టీని చాలా జాగ్రత్తగా వాచ్ చేయాలి ఎయిటీన్ థౌజండ్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ లోకి వెళ్ళినప్పుడు మొదటగా మనము సెవెంటీన్ నైన్ హండ్రెడ్ వరకు టార్గెట్ ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇది కూడా బ్రేక్ అయితే తిరిగి సెవెంటీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు టార్గెట్ ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు అలాగే ఎయిటీన్ థౌసండ్ జోన్ కంటే అబౌవ్ లో ట్రేడ్ అవుతున్నా మొదటగా ఎయిటీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ దగ్గర రిజెక్షన్ గమనిస్తాము ఇది కనుక బ్రేక్ అయితే తిరిగి ఎయిటీన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఏరియాలో స్ట్రాంగ్ రిజెక్షన్ ఫేస్ అయ్యే అవకాశం ఉంటుంది ఓవరాల్ గా మనము ట్రేడ్ ని ఎయిటీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ థౌజండ్ ఏరియాలో గమనించాలి ఓపెనింగ్ నుంచి ఎప్పుడైతే డౌన్ సైడ్ ఎయిటీన్ థౌజండ్ ఏరియా బ్రేక్ అవుతుందో తిరిగి మనము టార్గెట్ని సెవెంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అది బ్రేక్ అయితే సెవెంటీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ బిలోలోకి టార్గెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే అప్ సైడ్ మూమెంట్లో మొదటగా ఎయిటీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఏరియాలోనే స్ట్రాంగ్ రిజల్ట్స్ ఉంటుంది అది బ్రేక్ అయిన తర్వాత మాత్రమే ఎయిటీన్ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు టార్గెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక బ్యాంక్ నిఫ్టీ లో గమనించినట్లయితే అప్ సైడ్ మనము థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఓవరాల్ హైయెస్ట్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు అలాగే డౌన్ సైడ్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గరలో నియరెస్ట్ సపోర్ట్ ని గమనించే అవకాశం ఉంటుంది ఈ జోన్ కనుక బ్రేక్ అయితే తిరిగి మనము బ్యాంక్ నిఫ్టీ థర్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిలోకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే థర్టీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ అబౌవ్ లో ట్రేడ్ అవుతా ఉంటే టార్గెట్ ని మనము థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే తిరిగి బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా రేపటి ట్రేడింగ్ కోసం మూడు జోన్లు డ్రా చేసుకుందాము మొదటగా థర్టీ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ దగ్గర నుంచి థర్టీ నైన్ వన్ హండ్రెడ్ సెవెంటీ ఏరియా వరకు ఉన్న జోన్ ఫస్ట్ కింద మాట్లాడదాము దాని పైన ఉన్న జోన్ అంటే థర్టీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్న జోన్ ని సెకండ్ జోన్ కింద మాట్లాడదాము ఇక డౌన్ సైడ్ గమనించినట్లయితే థర్టీ ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ బిలో ఉన్న దాన్ని మనము థర్డ్ జోన్ కింద మాట్లాడదాము మొదటి రేపు బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ గా ఓపెన్ అయినట్లయితే డౌన్ సైడ్ లో మనము ఖచ్చితంగా థర్టీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఏరియా లో సపోర్ట్ ని గమనించే అవకాశం ఉంటుంది ఇక్కడ సపోర్ట్ కన్ఫర్మేషన్ అయిన వెంటనే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత అప్ సైడ్ మూవ్మెంట్ ని గమనించే అవకాశం ఉంటుంది అప్పుడు మనం ఇక్కడ నుంచి సి ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు ఆప్షన్ లో ఒకవేళ నిఫ్టీ గనక గ్యాప్ అప్ అంటే థర్టీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ అబో లో గనక ఓపెన్ అయితే ఇక్కడ సస్టైన్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ తీసుకుని మనము ఇక్కడ నుంచి సిఈ ట్రేడ్ ని ఆప్షన్ బై చేయవచ్చు ఇక్కడ నుంచి అయితే టార్గెట్ ని మనము థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అలాగే డౌన్ సైడ్ మనము థర్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఏరియా లో స్టాప్ లాస్ ని ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ ఫస్ట్ జోన్ లో మనము ఫ్లాట్ గా ఓపెన్ అయినప్పుడు ట్రేడ్ ఐడియా గమనించే అవకాశం ఉంటుంది డౌన్ సైడ్ థర్టీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ దగ్గరలో సపోర్ట్ ని కన్ఫర్మ్ చేసుకుంటే సిఈ ట్రేడ్ అలాగే అప్ సైడ్ వస్తున్నప్పుడు థర్టీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ జోన్ లో రిజెక్షన్ కన్ఫర్మ్ చేసుకుంటే డౌన్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ జోన్ కు వచ్చినప్పుడు ఇక్కడ కన్సల్టేషన్ జరిగి అప్ సైడ్ సస్టైన్ అయితే ముందు చెప్పుకున్నట్లు ఇక్కడ నుంచి సీఈ ట్రేడ్ ని ప్లాన్ చేసుకుని డౌన్ సైడ్ థర్టీ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఏరియాలో ఉండే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు ఇక ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ రేపు మార్నింగ్ గ్యాప్ డౌన్ అంటే థర్టీ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బిలో ఓపెన్ అవటం జరిగితే ఫుల్ బ్యాక్ వచ్చినప్పుడు కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కనుక రిజెక్షన్ కన్ఫర్మేషన్ వస్తే ఇక్కడ నుంచి ఇక డౌన్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు టార్గెట్ ని మనము థర్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఓవరాల్ గా ఈ ట్రెండ్ లైన్ లో ట్రేడ్ అవుతున్నంత సేపు బ్యాంక్ నిఫ్టీ ని డౌన్ సైడ్ మూమెంట్ లో గమనించే అవకాశం ఉంటుంది ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి సైడ్ వచ్చిన తర్వాత థర్టీ ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఏరియా అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద గమనించే అవకాశం ఉంటుంది ఇక బ్యాంక్ నిఫ్టీ లో కూడా ఆప్షన్ చేయిన్ అనాలసిస్ ని గమనించినట్లయితే థర్టీ నైన్ థౌజండ్ ఏరియాలో స్ట్రాంగ్ కాలు ఓపెన్ ఇంట్రెస్ట్ పూర్తి ఓపెన్ ఇంట్రెస్ట్ గమనిస్తున్నాము ఇక అప్ సైడ్ కు వెళుతున్నప్పుడు మొదటగా మనము థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏరియాలోనే స్ట్రాంగ్ రిజెక్షన్ ని గమనించే అవకాశం ఉంటుంది దానికంటే ముందుగా థర్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో ఉన్నప్పటికీ స్ట్రాంగ్ రిజెక్షన్ జోన్ అనేది మనకి థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే కనబడుతుంది అలాగే డౌన్ సైడ్ కు వెళ్తున్నప్పుడు థర్టీ ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో సపోర్ట్ ఉన్నప్పటికీ స్ట్రాంగ్ సపోర్ట్ అనేది మనము థర్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే గమనించే అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ థర్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా బ్రేక్ అయితే తిరిగి మనం టార్గెట్ థర్టీ ఎయిట్ థౌసండ్ వరకు ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అలాగే థర్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ బ్రేక్ అయితే ఫార్టీ ఏరియా టార్గెట్ ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఓవరాల్ గా ఆప్షన్ చైన్ అనాలిసిస్ ప్రకారం మొదటగా మనము ఈ థర్టీ నైన్ థౌసండ్ గమనించాల్సి ఉంటుంది థర్టీ నైన్ థౌసండ్ ఏరియా బిలో అంటే థర్టీ ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఏరియాలో లో ట్రేడ్ అవుతా ఉంటే టార్గెట్ ని మనము థర్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అది కూడా బ్రేక్ అయితే తిరిగి థర్టీ ఎయిట్ థౌసండ్ వరకు బ్యాంక్ నిఫ్టీని గమనించే అవకాశం ఉంటుంది ఒకవేళ రేపు మార్నింగ్ పాజిటివ్ నుంచి అప్ లో ట్రేడ్ అవుతూ ఉంటే మొదటగా థర్టీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఏరియాలో రిజెక్షన్ ఉంటుంది ఈ రిజెక్షన్ కనుక బ్రేక్ అయినట్లయితే తిరిగి టార్గెట్ ని మనము థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అది కూడా బ్రేక్ అయితే మనము ఫార్టీ థౌజండ్ ఏరియా వరకు బ్యాంక్ నిఫ్టీని గమనించవచ్చు ఓవరాల్గా మనము ఈ థర్టీ నైన్ థౌజండ్ ఏరియాని గమనిద్దాము డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతూ ఉంటే టార్గెట్ని థర్టీ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బిలో నుంచి థర్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అలాగే అప్ సైడ్లో ట్రేడ్ అవుతూ ఉంటే థర్టీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు టార్గెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఒకవేళ హై మూమెంటంలో రేపు ట్రేడ్ ఆపర్చునిటీస్ వచ్చినట్లయితే థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫార్టీ థౌజండ్ ఏరియా వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక డౌన్ సైడ్ గమనించినట్లయితే థర్టీ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫాలో అయిన తర్వాత మొదటగా థర్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏరియాని గమనించాలి అది కూడా బ్రేక్ అయితే తిరిగి థర్టీ ఎయిట్ థౌజండ్ ఏరియా వరకు బ్యాంక్ నిఫ్టీని ఫాలో అయ్యే అవకాశం గమనించవచ్చు ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఇండస్ ఇండ్ బ్యాంకులో ట్రేడింగ్ ఆపర్చునిటీస్ గమనిద్దాము నిన్న మనము ఇక్కడ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే డ్రా చేసుకున్నాము డౌన్ సైడ్ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ అనేది స్ట్రాంగ్ సపోర్టు ఇది కనుక బ్రేక్ అయిన తర్వాత డౌన్ సైడ్ ఆపర్చునిటీస్ మనకు వస్తాయని అలాగే అప్ సైడ్ థౌజండ్ ఎయిటీ అనేది ఒక స్ట్రాంగ్ రిజర్షన్ జోన్ ఒకవేళ ఇది కూడా అప్ సైడ్ బ్రేక్ జరిగినట్లయితే ఇంట్రాడేలో అప్ సైడ్ ట్రేడ్ని తీసుకోవచ్చని నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకున్నాము ఈరోజు మార్నింగ్ గమనించినట్లయితే గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయిన ఈ ఇండస్ బ్యాంక్ షేర్ డౌన్ సైడ్ ఫాలో అవుతా మనం డ్రా చేసుకున్న ఈ సపోర్ట్ జోన్ అయితే బ్రేక్ చేసింది ఇక్కడ నుంచి మనకి దాదాపుగా ట్వంటీ రూపీస్ టార్గెట్ అయితే ఈ ట్రేడ్ లో మనకి గమనించడం జరిగింది ఇక రేపటి ఇంట్రాటెట్ ట్రేడింగ్ కోసం ఈ స్టాక్ లో ఉన్న లెవెల్స్ ని గమనిద్దాము డౌన్ సైడ్ గమనించినట్లయితే థౌజండ్ థర్టీ ఇది సపోర్ట్ జోన్ అలాగే అప్ సైడ్ గమనించినట్లయితే థౌజండ్ ఫార్టీ ఫైవ్ ఇది రిజెక్షన్ జోన్ ఈ జోన్ లో ట్రేడ్ అవుతున్నా అని సేపు ట్రేడ్ అవాయిడ్ చేసి ఈ జూన్ బ్రేక్ అవ్వగానే డౌన్ సైడ్ కన్ఫర్మేషన్ వస్తే ఇక్కడ రిజెక్షన్ ని తీసుకున్న తర్వాత మనము ఇంట్రాడేలో డౌన్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి దాదాపుగా ట్వంటీ నుంచి థర్టీ రూపీస్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే అప్ సైడ్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మనము ఇంట్రాడేలో అప్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ నుంచి మనము దాదాపుగా టార్గెట్ ని ట్వీ రూపీస్ అబోవ్ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఓవరాల్ గా ఈ జోన్ అయితే వాచ్ చేయండి ఈ జోన్ బ్రేక్ అయిన తర్వాత మనకు ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఈ షేర్ లో గమనించవచ్చు ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం టాటా మోటార్స్ కూడా గమనిద్దాము ఈ స్టాక్ లో మనము అప్ సైడ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ అబో లో రిజెక్షన్ జోన్ కింద డ్రా చేసుకున్నాము డౌన్ సైడ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ బిలో దీన్ని సపోర్ట్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు ఈ జోన్ లో మధ్యలో ట్రేడ్ అవుతుందని సేపు ట్రేడ్ అవాయిడ్ చేయండి ఈ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఎబోలో సస్టైన్ అయిన తర్వాత నుంచి ఇక్కడ సపోర్ట్ ద్వారా అప్సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి దాదాపుగా టార్గెట్ని ఫైవ్ రూపీస్ అబోవ్ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అలాగే డౌన్ సైడ్ ఈ ఫైవ్ హండ్రెడ్ టెన్ కనుక బ్రేక్ అయితే ప్రాఫిట్ బుకింగ్ కన్ఫర్మేషన్ వచ్చి డౌన్ సైడ్ దాదాపుగా ఫైవ్ నుంచి సిక్స్ రూపీస్ వరకు టార్గెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఓవరాల్గా ఈ జోన్లో ట్రేడ్ అవుతూ ఉంటే కొంత ఆచిచూచి ట్రేడ్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ జోన్ బ్రేక్ అయితే గనక మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ కన్ఫర్మేషన్ వస్తుంది ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా రేపటి ఇంట్రాడేట్ ట్రేడింగ్ కోసం మన ట్రేడింగ్ టెర్మిలో ఉంచుకొని ట్రేడ్ ఐడియాని ప్రొడక్ట్ చేయడానికి ట్రై చేద్దాము ఈ రోజు ఈ స్టాక్ లో ఒక మంచి మూమెంట్ని అయితే మనం గమనించడం జరిగింది ఇక రేపటి ట్రేడ్ ఐడియాను గమనించినట్లయితే అప్ సైడ్ మనము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ జోన్ అనేది ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ జోన్ ఈ జోన్ లో గనక కన్ఫర్మేషన్ ద్వారా సస్టైన్ అవ్వగలిగితే ఇక్కడ నుంచి తిరిగి మనము టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు టార్గెట్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ బిలోలో కనుక రేపు మార్నింగ్ ఓపెన్ అయినట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఇక్కడ రిజర్స్ట్రీ కన్ఫర్మేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మనం తిరిగి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు అప్పుడు దాదాపుగా టార్గెట్ని టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏరియా వరకు ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఓవరాల్గా 2530 ఈ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ ఏరియాలో కొంత సపోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ జోన్ కూడా బ్రేక్ అయితే ముందు చెప్పుకున్నట్లు మనము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు టార్గెట్ ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు రేపైతే ఈ స్టాక్ లో ట్రేడ్ అయితే చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ బిలో లో ట్రేడ్ అవుతా ఉంటే ప్రాఫిట్ బుకింగ్ ని గమనించే అవకాశం ఉంటుంది అలాగే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ అబౌవ్ లో ట్రేడ్ అవుతా ఉంటే సపోర్ట్ ని గమనించి అక్కడి నుంచి మరలా తిరిగి అప్ సైడ్ మూమెంట లో ఈ రిలయన్స్ షేర్ ని గమనించే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు అనాలసిస్ ఈ అనాలసిస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అనాలసిస్ వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న నోటిఫికేషన్ బిల్ ఐకాన్ ఆల్ ని ఎనేబుల్ చేసుకోండి మరొక మంచి అనాలసిస్ వీడియోతో మరలా కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్